సో మనతో ఇప్పుడు మాట్లాడడానికి శశి దేవిరెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది. సో ఒకసారి ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉన్నాను. ఇందాక అదే శశి గారిని అడిగితే మీ గురించి లిటరల్గా ఒక రేంజ్ లో పోయేసారు. సో అదంతా నమ్మచ్చంటారా లేదంటే ఏదైనా మూవీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏంటంటే వాళ్ళు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఐటీలో మేము నటిస్తాం ఒక రోజు ఆఫీసులో, దాని తర్వాత మళ్ళీ మూవీ. కానీ మూవీలో ఏం చెప్తే నమ్మేయాలండి కదా. సో హీ ఇస్ టాకింగ్ అబౌట్ మూవీస్ కాబట్టి నమ్మేయాలి. సో మీరు మామూలుగా ఏంటి, యు ఆర్ ఇన్ టు ఐటీ అండ్ హీస్ ఆల్సో ఇన్ టు ఐటీ అండ్ జనరల్గా ఐటీ అండ్ మూవీ ఐ డోంట్ సే టోటలీ డిఫరెంట్. ఏదైనా నటించేది ఇక్కడ కొంచెం అక్కడ వెళ్ళి ఇప్పుడు కాకపోతే ఏంటంటే వెన్ యూ టేక్ దట్ స్టెప్ వెన్ శశి యాక్చువల్లీ ఆ స్టెప్ తీసుకున్నప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ వెన్ లైక్ వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? ఎందుకంటే యూ ఆర్ దేర్ బిహైండ్ దిస్ సక్సెస్, దట్స్ ఫర్ షూర్. సో యువర్ డెసిషన్స్, యూ డెసిషన్ మేకింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. సో వాట్ వాజ్ యాక్చువల్లీ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? సో ఇనిషియలీ వెన్ వి స్టార్టెడ్ ఐ వాస్ స్కేర్డ్ ఆబ్వియస్లీ. హౌఎవర్ I realized this was a really noble thing that he was doing, because it's real, this is the only medium through which he can convey an impactful message to audience. And again, if it makes him happy, I guess that's what you need to pursue, right? Anything that makes you happy in life. Anyway, I was good with that. I was scared, but you know, the moment he got through his first movie, you know, I was like, yeah, I think they know what they're doing. సో శశి గారు ఇంట్లో అంతేగా అంతేగా సిచ్యువేషన్ అయినా లేదంటే అలా ఏం లేదు. ఐ థింక్ ఐ హావ్ టు మేరీ సినిమాలో ఎప్పుడూ చూపించిన కాదు, కానీ యు నో హూ ఇస్ ద బాస్ అట్ హోమ్ ఎవ్రీ టైం. సిద్ధి సార్, హూ ఇస్ ద బాస్ అట్ హోమ్? అదైతే పిల్లలు చెప్తే ఇంకా అది ప్రూవ్ అయిపోయింది. అండ్ మీరు యాక్చువల్గా హౌ డిడ్ యూ యాక్చువల్లీ మీట్ శశి? Sure. I'm a Tamilian and I'm born and raised in Bangalore. He was doing his engineering in MSRIT in Bangalore. So appudu during at work is when we met. And alage ippudu pillal gurinchi ippudu they pillaliki aithe they have n number now ippudu chaala options unnai alage, they can choose their career. So okavela vallu movie side velthanu ante ganaka would you go ahead and encourage them also, or do you have something ante ante South India lo kodithe engineer ani by default anustaru alage ala idea venu unda ledandi? I guess any profession you choose, ultimately are you satisfied, are you happy? You know, when you come home in the evening after work, do you feel like I'm happy and my day was good, right? So I don't care what profession my kids choose, as long as they're happy with what they do, because you spend more than 50% of your life at work, right? And that half the life that you're spending at work should be something that you enjoy doing. And manamu oka generation, and then what we went through was something different. Engineering lo medicine lo chese manaki jeevithalo baagapadadane appudlo, and because we are coming up from a farmer's background into a industrial revolution. So at that point of time, the education for us to become a better one, we needed more of it. But madam, we are in the land of opportunities, and whatever they want, and I don't think so we can influence, but we'll ask them what they want. Yeah. Sanvi, what do you want to become when you grow up? Gynecologist. What do you want to become when you grow up? చిన్నది చాలా క్లారిటీ ఉన్నది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్. కానీ ఆ అమ్మాయి చిన్నదే పెద్ద సిద్ధి కూడా డిసైడ్ చేసింది. వాట్ యు వాంట్ సిద్ధి టు బికమ్? గైనకాలజిస్ట్ అనే ప్రొఫెషన్స్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో లెట్స్ సీ ఇఫ్ దే కెన్ బికమ్. బట్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ మూవీస్ ఆర్ ఐటీ, వి షుడ్ ఐ థింక్ వాట్ ఎవర్ దే వాంట్ టు బికమ్. అంటే ఇప్పటికి కూడా నేను వచ్చి, అంటే ఐ హావ్ నాట్ కమ్, ఐ హావ్ డన్ ఎ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా అండ్ ఐటీ వాస్ ఫారెన్ టు మీ. అండ్ ఇక్కడికి వచ్చినాక నా ఇష్టం కొద్దీ నేను ఎంబీఏ చేశాను. లైక్ ఐ డిడ్ మై ఎంబీఏ ఆల్సో హియర్. దట్స్ వాట్ ఐ లైక్ అండ్ దట్స్ వాట్ ఐ థింక్ ఐఎమ్ గుడ్ అట్ ఇట్. దట్స్ వై అంటే ఒక మూవీ ఇండస్ట్రీ కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ,
I'm more inclined to the management or marketing or promotions. Those are the my primary things what I do. I do not go and sit and program in my life. So I have not done anything in all my life. So that gives you more wings and satisfaction for you to succeed. So like the Mottanki, you have let them to choose whatever. Absolutely. And in movies, so discussion paranga vachedapudiki, does he actually discuss something with them, like a movie gurinchi gaani, the characters gurinchi gaani, a story gurinchi gaani, meetho discuss chestara ledante it's all he'll just let you know? So he will talk to me about it, but it is not a decision. It's not even his decision. Okay. Most of the times we both trust Vijay, and it's all Vijay's decision, because he knows in and out of movies, but he does talk to me about it. So so it's just you go through the script. So meer maulga, you don't general ga oka you are a viewer, so viewers ki movie chusin tarvata oka ideas vastayi. So alat ideas evaina ipena ichara meer ayiki movie lo or alat evaina implement chesara ayina alat situations evaina undaya? Well, Telugu movies la naku nenu ee madhyalone Telugu movies chustunnanu, especially actually after he got into movies, and I'm still learning Telugu. I learned Telugu and I know it, but I'm not really good at it. So I don't think I'm in a place where I can give any kind of advice or suggestions yet in movies, because I'm not good at it myself. But I do like to read. So movie script ochinappudu, he always sends me the scripts and I read the script. But I just read the script more because I like to read, not because I want to give any suggestions or recommendations. So, and future lo meer kuda, are you interested to move into movies ante edaina something called costume designer kind of ga general ga alanti enni move avutaru kada vibes generally they help, so alanti evana idea unda alanti emi aalochana ledha? Costume design is not at all my place. I initially said I'm from IT. I'm from digital marketing. I'm also from in marketing, and I work with GM Financial on the marketing team. So I'm at this point of time, I haven't really thought about getting anything, doing anything with movies at all, only because I don't know anything as much as Vijay or Shashi know about it. They know, Vijay definitely knows way better than I do. And I think I'm good at what I do, and I'm going to stick to what I'm doing right now. So, yeah, no plans right now. And deentlo, ee movie lo mottham 3 songs unnai, and all lyricists, it's 5 songs, sorry. So, and దీనికి మెయిన్ లిరిసిస్ట్ ఆయన వచ్చి మన శ్రీవల్ల సీతారామ శాస్త్రి గారు. సో ఆ మ్యూజిక్ గురించి ఒక రీసెంట్గా 2000 రీసెంట్ ఈజ్ పద్మశ్రీ గ్రహీత ఆయన. సో ఒకసారి దాని గురించి చెప్తారా? వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ శ్రీవల్ల గారు అండి. అండ్ అవార్డ్ వచ్చిన నెక్స్ట్ డే అనమాట మన సాంగ్ రిలీజ్ అయింది రైతులు ఫార్మర్స్ కి. And it moved whole Telugu people. Our presence was and SP Pal Subramanian gar gontu thodaithe K music, and he let the lyricist and the singer win the hearts of the audience. So that was a great combination, I should say. Ma adrushtam andi Siridharla garu aidu paatalu raayadam, and recently in his interview also he said Yatra ane script Mahi తన చేతిలో పెట్టి ఆ పాటల కోసం వీ వెయిటెడ్ ఫర్ దోస్ సాంగ్స్. సో శ్రీవెన్నెల గారి కొంచెం అంటే సాంగ్ కొంచెం టైం పడుతుంది అండి. అతను వాడే పదాలు కానీ ఆ లిరిక్స్ కానీ దే ఆర్ కామన్ ఆడియన్స్కి కంటే చాలా గొప్పగా ఆలోచిస్తారు. బట్ హీ విల్ హ్యావ్ ద మూమెంట్ అంటే ఆ ఎమోషన్ ఉంది, దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. సో కొంచెం అంటే మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ మాంటేజ్ సాంగ్స్. సో ఏంటంటే కథలో కూడా పాట ద్వారా చెప్తుంటే తొందరగా అయిపోతుంది అంటే వీ డోంట్ వాంట్ టు ఎంగేజ్ అంటే ఒక లెంగ్తీ మూవీ కాకుండా వెరీ క్రిస్పీ మూవీ చేయడానికి కూడా ఆ సాంగ్స్ తోడ్పడ్డాయి. అండ్ కే హ్యాస్ డన్ విత్ అస్, దిస్ ద సెకండ్ మూవీ హీస్ డూయింగ్, బట్ హీ హ్యాస్ డన్ కంప్లీట్లీ, హీ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే, ఐ వుడ్ సే లైక్ దాట్, బికాస్ హీఈస్ నోన్ ఫర్ హిస్ ప్రీవియస్ వర్క్స్. But he will be known for Yatra. And Yatra ku mundu oka K, Yatra tarvata ki inko K ani ankovachu. Definitely K's music is something, one of the strength, apart from Satya's DOP work or Srikar Prasad gari editing work and
మన రామకృష్ణ అండ్ మోనిక గారి ఆర్ట్ వర్క్ కానీ, సో ఒక కొన్ని కొన్ని సినిమాలకి అన్ని కలిసి వస్తాయి అంటారు చూసారా? ఐ థింక్ వీఆర్ వెరీ ఫార్చునేట్. రాజశేఖర్ రెడ్డి గారు ఒక కారణ జన్ముడు, ఈ అతను కూడా ఒక ఆ ఫీలింగ్ అయితే మాకు ఉన్నదండి. దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇస్ సమ్ మ్యాజిక్, దేర్ సంథింగ్ బిగ్, సంథింగ్ ఎపిక్ ఇన్ ఇట్. సో వి ట్రూలీ అప్రిషియేట్ ఆల్ ద పీపుల్ లైక్, అంటే ఇంత లెజెండరీ పీపుల్ రావడం కలిసి చేయడం అనేది కూడా ఒక ఛాలెంజ్. బట్ వి పాస్ దట్ వన్ అండ్ వి వెయిట్ టు సీ ద మ్యాజిక్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ ఆన్ ఫిబ్రవరి 7. సో థ్యాంక్స్ అండి మాతో ఇలా పంచుకుని మీ ఫ్యామిలీ టైం అండ్ అలాగే. సో ఇట్స్ అ ప్లెజర్ ఫర్ అస్. అండ్ ఫైనల్గా పిల్లలు మీరు ఏదైనా పాట పాడతారా రాఘవ్? సో ఈ సినిమాలో అసలు మీరు నాన్నగారు తీసిన సినిమా ప్రతి మీరు చూసారా? ప్రతి సినిమా చూస్తారా మీరు? So what all, which movie so far? I mean it's just 2 movies, right? So which movie did you like the best? Ananda Brahma. And how about you? So it's a horror comedy, right? So you guys, do you sing? You go to singing classes? Mm-hmm. Did you get scared of the ghost in Ananda Brahma? I didn't like their eyes. So which one would be the best movie out of all the three? all the 3 movies, 2 movies are epics and this movie also would definitely be an epic. Thank you for thank you. For being a part of Desiplaza TV and thank you for sharing with us. Thank you, thanks a lot.